మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల నాణ్యమైన అపరిష్కృత సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున డిమాండ్ చేశారు. సోమవారం ఎంఈఓ కార్యాలయం వద్ద భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల కనీస వేతనం అమలు చేయాలన్నారు. నిర్వాహకులకు గ్యాస్తో పాటు వంట పాత్రలను అందజేయాలని కోరారు. ప్రమాద బీమా వర్తింపజేయాలని చెప్పారు. గుర్తింపు కార్డులు మంజూరు చేసి రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అందించకుండా కార్మికులు నిర్వహించేటట్లుగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం అధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ, సిఐటియు నాయకులు పోతంశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు న్యాయమైన కోరికలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా విజయవాడలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు ఇక్కడ బుచ్చిడిపాడులో అంగన్వాడీ కార్యకర్తలు క్షమించాలి, మధ్యాహ్న భోజన కార్యకర్తలు ఇక్కడ ధర్నా నిర్వహించారు. వీళ్ళ ప్రధానమైన డిమాండ్ వీళ్ళని కార్మికులకు గుర్తించి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా పని ప్రదేశాలు అగ్ని ప్రమాదాలు జరిగితే నష్టపరిహారం చెల్లించాలనేది ప్రధాన డిమాండ్లు. వీటితో పాటు పనిభారం పెరుగుతూ ఉంది, మాకు వేతనాలు కూడా పెంచాలనేది ఈ తదితర సమస్యల మీద ఆందోళన నిర్వహిస్తాము. మాకు కనీస వేతనాలు ఇవ్వాలి, మా పనిభారాన్ని గుర్తించాలి, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలి, వంట పాత్రలు గ్యాస్ 1250 రూపాయలు అవుతా ఉంది, గ్యాస్ కొని చేయలేకపోతున్నాం, వంట పాత్రలు గ్యాస్ వాళ్ళకి పని గుర్తింపు కార్డులు ఇవ్వాలని అంతేనా ఈరోజు ఇవ్వాలని ఎంఈఓ గారికి అర్జీ ఇచ్చాము. గ్యాస్ కానీ వాళ్ళే ఇస్తే వాళ్ళు చెప్పిన రకాలన్నీ మేము వండి పెట్టగలము. వంట పాత్రలు ఇవ్వాలి, గ్యాస్ ఇవ్వాలి. గ్యాస్ కూడా బాగా రేటు పెరిగిపోయింది, అందుకని చెప్పి గవర్నమెంట్ మా సమస్యలను గుర్తించి మాకు ఇబ్బంది లేకుండా జీతాలు కూడా నెలకి 2-3 సార్లు వేస్తున్నారు. వచ్చేదే కానీ ఒకసారి వేయటంలే, జీతాలు కూడా మాకు ఇచ్చే 300 రూపాయలు 3000 రూపాయలు 100 కూడా పడట్లే. ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే 2 గంటలు అవుతుంది 100 రూపాయలు ఒక మనిషికి. ఈ ఉపాధి కూలి వాళ్ళు ఉదయం 7 గంటలకు పోతారు, 10 గంటలకు వచ్చేస్తారు, 200 వాళ్ళకి మాకు కనీసం 200 కూడా పడట్లే. అందుకని మా పనిని గుర్తించి మాకు తగువైన జీతం ఏర్పాటు చేయాలి. వచ్చేది ఏదో నెల నెలకు ఇస్తే మాకు బాగుంటుంది. ముఖ్యంగా మాకు గ్యాస్ సరఫరా చేయాలి, లేకపోతే మేము చేసి పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులైన విజయాలకు చేరువచ్చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీ